బాబోయ్ ఎండలు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దడపుట్టిస్తున్నాయి. పగటిపూట 40 నుంచి 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమ్ముదవుతూ ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో వడదెబ్బతో 3 చనిపోయారు. ఇక ఏపీలో రాబోయే 2 రోజుల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సూర్యప్రతాపానికి తెలంగాణ ఉక్కిరిబిక్కిరవుతోంది. నిర్మల్ జగిత్యాల జిల్లాల్లో గరిష్టంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 11 జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలో ఇదే రికార్డ్. ఓవైపు ఎండ, మరోవైపు వడగాలులతో ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు ఇదే ఎండ తీవ్రత కొనసాగనుంది. రాష్ట్రంలో గత 2 రోజుల్లో వడదెబ్బకు 3 బలయ్యారు. మహబూబాబాద్ జిల్లా వెంకటాపురంలో గులాబ్ సింగ్ అనే చిరు వ్యాపారి, ఆదిలాబాద్ జిల్లా పులిమడుగులో పరమేశ్వరి అనే మహిళ, కుమరం భీం జిల్లా కాగజనగర్లో పండ్ల వ్యాపారి ఇబ్రహీం వడదెబ్బతో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఇక ఏపీలోనూ భానులు సెగ పుట్టిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 43 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు ఇప్పటికే అలాడుతున్న ఏపీ ప్రజలకు ఐఎండీ మరో హెచ్చరిక జారీ చేసింది. గురువారం 125 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో శనివారం ఉత్తరాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదివారం ఉత్తరాంధ్ర, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.